మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి నమస్తే అండి. ఇది మొట్టమొదట దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి లేఖలు లేఖాస్త్రాల సంభాషణను కానీ దీన్ని రాజకీయ కోణంలో ఆవిష్కరించకుండా రాజకీయ కోణంలో చూడకూడదు. ఫస్ట్ మొట్టమొదట దీన్ని రాజకీయం చేయాలి, భారతీయ జనతా పార్టీని రాజకీయం చేయాలను, భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలను, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిజంగా మేము భారతీయ జనతా పార్టీ అనేటువంటి పేరును తీసుకొస్తే ఉనికిలే లేని, కనీస ఉనికి లేనటువంటి భారతీయ జనతా పార్టీకి అది వాస్తవానికి వాళ్ళకే ప్రజల్లో గుర్తింపు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి చేసేటువంటి ప్రయత్నం గనక ఇది రాజకీయం చేసేటువంటి ప్రయత్నం గనక అయితే భారతీయ జనతా పార్టీ చర్చకే తావులేని భారతీయ జనతా పార్టీ ఒక చర్చకు తావిచ్చిన వాళ్ళం అయితే మేము ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి మనం అప్పీల్ చేసుకున్నప్పుడు అధికారికంగా లెటర్ గానీ ఆ ఫార్మాట్ లో చేస్తారు, కానీ ఇక్కడ ట్విట్టర్ వేదికగా పెడుతున్నారు, ఫేస్బుక్ వేదికగా పెడుతున్నారు, కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సత్యవతి కానీ. సో ఇప్పుడు మీరే కదా దాన్ని పొలిటికల్ యాంగిల్ లోకి తీసుకొచ్చిన. మేము రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే వ్యక్తులం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయం చేసే వ్యక్తులం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయం చేసే వ్యక్తులం అయితే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోయి పనిచేసేది కాదు. ఈ రోజు మేము కోరుకుంటున్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మాకు రావాల్సినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, ట్రైబల్ యూనివర్సిటీ గాని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గాని, లేకపోతే మేము రాష్ట్రానికి రావాల్సినటువంటి వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన 900 కోట్ల నిధులు గాని, లేకపోతే పవర్ క్లస్టర్ గాని, లేకపోతే మేము కోరుకుంటున్నటువంటి మేడారం జాతరను జాతీయ హోదా గాని, మేడారానికి ప్రత్యేకంగా నిధులు గాని, లేకపోతే గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు గాని, ఇవన్నీ మాకు సంబంధించినటువంటి మంత్రులు, మాకు సంబంధించినటువంటి అధిష్టానం, మాకు సంబంధించినటువంటి ఐటీ కారిడార్ గురించి కానీ, ఇప్పుడు అక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి ములుగుకు మారిందా, అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య. కానీ మీరు చేయాల్సినటువంటిది యూనివర్సిటీ శాంక్షన్ చేయాలి, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అది రాష్ట్ర ప్రభుత్వ సమస్యను మీరు దాన్ని ఆసరాగా తీసుకొని అందుకోసమే మేము ఏర్పాటు చేయటం లేదనేటువంటి మాటల్లో వాస్తవం లేదు. మేము నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడినా అన్నారు. మేము దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా కిషన్ రెడ్డి గారికి తెలియజేసింది. ఆయన మాట్లాడిన మాటల్లోనే మా గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పింది, ఆర్ఓబీల నిర్మాణం జరగలేదు అంటే ఆర్ఓబీల నిర్మాణం జరగకపోవడానికి మమ్మల్ని సంప్రదిస్తే మేము డబ్బులు ఇవ్వలేదా, లేదా ల్యాండ్ కేటాయించలేదా, మా వల్ల జరిగినటువంటి తప్పిదాలు ఏంటి, అందులో ఎందుకు మెన్షన్ చేయలేదు అని అడిగింది.